హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ ఈ వీడియోలో లోన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాము. అంటే చాలామంది లోన్స్ అనేవి తీసుకుంటుంటారు కదా, తీసుకున్న తర్వాత ఈ యొక్క లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే గనక సో బ్యాంకులు ఏం చేస్తాయి, మనమేం చేయాలి అనే విషయాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాడ్ అవుట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలామంది అవసరాల కొద్దీ అనేక రకాల లోన్స్ అనేవి తీసుకుంటారు, ఓకేనా? సో వీటిలో వెహికల్ లోన్స్, కార్ లోన్స్ కానివ్వండి, లేకపోతే హోమ్ లోన్స్ కానివ్వండి, పర్సనల్ లోన్స్ కానివ్వండి, అలాగే క్రెడిట్ కార్డ్ లోన్స్ కానివ్వండి, ఇట్లా రకరకాల లోన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు కదా. అయితే తీసుకున్న వ్యక్తి కనుక మరణిస్తే ఈ యొక్క బ్యాంక్స్ అనేవి ఏం చేస్తాయి, ఎవరిని అంటే ఎవరి దగ్గర ఈ డబ్బులు అనేవి వసూలు చేస్తాయి, ఓకే? సో ఇట్లాంటి విషయాలు మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరికి చాలామంది వెహికల్ లోన్స్, ముఖ్యంగా కార్ లోన్స్ అనేవి తీసుకుంటారు కదా, ఓకేనండి? కార్ లోన్స్ కానివ్వండి, లేకపోతే బైక్ లోన్స్ కానివ్వండి, ఇట్లా తీసుకుంటుంటారు కదండి. అయితే ఈ యొక్క వెహికల్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే కనుక బ్యాంకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు సంబంధించిన కుటుంబ సభ్యులు అంటే చట్టపరమైన వారసులు ఉంటారు కదండి, సో వాళ్ళనైతే వీళ్ళు కాంటాక్ట్ అవుతారన్నమాట, ఓకే? సో కాంటాక్ట్ అయ్యి సో ఈ యొక్క లోన్ అనేది మీరు పే చేస్తారా ఏంటని చెప్పేసి వాళ్ళనైతే అడుగుతారు. సో పే చేస్తే ఓకే, సో పే చేయకపోతే కనుక అంటే దీనికి వాళ్ళు నిరాకరిస్తే ఈ యొక్క వెహికల్ ఏదైతే ఉందో సో దీన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారండి, అంటే తీసుకెళ్ళిపోతారు, తీసుకెళ్ళిపోయి వేలం వేసుకుంటారు అన్నమాట, ఓకే? ఇంత మించి మనకి ఇక్కడ అట్లాంటి ప్రాబ్లం ఉండదు. కడితే ఓకే, మన దగ్గర కారు ఉంటుంది, సో మనం నెల నెల ఈఎంఐ పే చేస్తూ ఉండాలి. లేకపోతే మనం నిరాకరిస్తే కనుక సో కారు స్వాధీనం చేసుకొని వాళ్ళు అంటే వెహికల్ స్వాధీనం చేసుకొని వాళ్ళు దాన్ని వేలం వేసుకొని దాని మీద డబ్బు అనేవి తీసుకుంటారు, ఓకేనా? సో అట్లాగే చాలామంది క్రెడిట్ కార్డ్ లోన్స్ అని చెప్పేసి అట్లాగే పర్సనల్ లోన్ అని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు కదా, ఓకే? సో ఎట్లాంటి సందర్భంలో, ఓకేనా, సో ఎవరైనా వ్యక్తిగత లోన్ కానివ్వండి లేకపోతే ఏదైనా క్రెడిట్ కార్డ్ లోన్ కానీ తీసుకుంటే కనుక సో తీసుకున్న వ్యక్తి చనిపోతే, బకాయిదారుడు మరణిస్తే ఈ బ్యాంక్స్ అనేవి కుటుంబ సభ్యుల నుంచి లేదా ఈ యొక్క చట్టపరమైన వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఎట్లాంటి డబ్బుని సో బ్యాంకులు ఎట్లాంటి మొత్తాన్ని వాళ్ళ నుంచి తిరిగి పొందలేవండి, అంటే తీసుకోవడానికి అవకాశం ఉండదన్నమాట, వాళ్ళని వీళ్ళు అడగడానికి కూడా అవకాశం లేదు, ఓకేనా? క్రెడిట్ కార్డ్ లోన్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా పర్సనల్ లోన్స్ కానివ్వండి. సో ఇట్లాంటి లోన్స్ తీసుకుని వ్యక్తి మరణిస్తే, ఓకేనండి, ఎవరైతే తీసుకున్నారో ఆ వ్యక్తి మరణిస్తే కనుక కుటుంబ సభ్యుల నుంచి బ్యాంకులు అనేవి వసూలు చేయడానికి, డబ్బులు వసూలు చేయడానికి అవకాశం లేదు, ఓకే? అయితే చాలామంది ఏంటంటే జాయింట్ లోన్స్ అండి, ఓకేనా, ఇద్దరు కలిపి జాయింట్గా లోన్ తీసుకుంటుంటారు కదా, అట్లాంటి సందర్భంలో ఏం చేస్తారంటే అంటే సహరుణ గ్రహీత ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ నుంచి, ఓకేనా, వాళ్ళని వీళ్ళు ఫైన్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట, ఓకే? అయితే ఎవరు లేరు, వాళ్ళు లేరు, ఎవరు లేరు, ఒక వ్యక్తే తీసుకున్నాడు, సో తన చనిపోయాడు, సో ఎట్లాంటి సందర్భంలో ఏమవుద్దంటే కనుక బ్యాంకులకి ఎట్లాంటి అవకాశం ఉండదండి. అట్లాంటి సందర్భంలో ఏం చేస్తారంటే ఈ రుణాన్ని నిరర్థక ఆస్తి, ఓకేనా, ఎన్పిఏగా భావించి దాన్ని అయితే అట్లా వదిలేస్తారు అన్నమాట, ఓకే? సో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ వ్యక్తిగత లోన్ ద్వారా, ఎందుకంటే ఎట్లాంటి హామీ ఉండదు, మనం ఓన్లీ ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు మనకు సంబంధించిన అంటే ఎవరికి ఇస్తారు ఈ యొక్క పర్సనల్ లోన్స్ అనేవి, ఎవరైనా ఉద్యోగులకి అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి ఎట్లాంటి వాళ్ళకి ఇస్తారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఎట్లాంటి హామీ ఉండదు, జస్ట్ ఓన్లీ డాక్యుమెంట్స్తోనే పని అయిపోతుంది, ఓకే? సో ఎట్లాంటి సందర్భంలో ఎవరికి ఇబ్బంది ఉండదు, ఓకే? అంటే తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చట్టపరమైన వారసుకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. వారు చనిపోతే కనుక బ్యాంకులు ఏం చేయలేవు, ఓకేనా? ఎవరు లేకపోతే నిరర్థక ఆస్తిగా భావించి దాన్ని అట్లా వదిలేస్తారన్నమాట, ఓకే? సో అట్లాగే కొంతమంది ఏంటంటే హౌస్ లోన్స్ తీసుకుంటారు, ఓకేనా, గృహ రుణాలు అనేవి తీసుకుంటారు కదా. సో ఎట్లాంటి సందర్భంలో గృహ రుణం తీసుకున్న వ్యక్తి ఎవరైనా మనిస్తే కనుక తప్పనిసరిగా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అవుతారు, ఓకేనా? సో కాంటాక్ట్ అయ్యి ఈ రుణం గురించి అయితే అడుగుతారు. ఇప్పుడు మనకి వెహికల్ లోన్స్ ఎట్లాగో అట్లాగే, ఓకే? సో రుణం కడతారా లేకపోతే ఏంటని చెప్పేసి సో వాళ్ళు నిరాకరించారనుకోండి, ఆస్తి ఏదైతే ఉందో అది తీసేసుకుని వాళ్ళు వేలం వేసేసుకుంటారు, ఓకే? అయితే ఇక్కడ వేరే వ్యక్తి అంటే సహరుణ గ్రహీత ఉంటే అట్లాంటి ఇబ్బంది లేదు, వాళ్ళ నుంచి అయితే వాళ్ళు వసూలు చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఎవరు మేము పే చేయలేము అంటే కనుక తప్పనిసరిగా ఈ ఆస్తిని అయితే వేలం వేసేస్తారన్నమాట. అయితే లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి అంటే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దానికి ఇన్సూరెన్స్ అనేది
పే చేయాలండి. ఓకేనా? సో ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మీరు ఏదైనా ఆస్తి తీసుకున్నా కావండి, అంటే ఆస్తి మీద రుణం తీసుకున్నా కావండి, లేకపోతే ఏదైనా కార్ లోన్స్ తీసుకున్నా కావండి, ఓకే. సో అట్లాంటి సందర్భంలో ఏంటంటే దానికి మీరు ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇన్సూరెన్స్ చేసుకున్నారనుకోండి మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, అంటే ఫ్యామిలీకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఓకే, సో ఎవరైతే వారసులు ఉన్నారో, చట్టపరమైన వారసులు, అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఈ బ్యాంకులు ఏం చేస్తారంటే, సో ఇన్సూరెన్స్ వాళ్ళని కండక్ట్ అయ్యి వాళ్ళు క్లెయిమ్ చేసుకొని ఆ మొత్తాన్ని వాళ్ళు తీసుకుంటారన్నమాట. ఓకే అండి. సో ఇంకా మిగిలింది అనుకోండి, అంటే ఉన్న ఆస్తి కంటే ఎక్కువగా మనకి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మిగిలిన డబ్బులు ఈ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు, అట్లాంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఇన్సూరెన్స్ చేసుకోండి, ఏదైనా రుణం తీసుకోండి. చాలామంది ఎందుకు అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవడం, సో ఎందుకు అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తారు అన్నమాట రుణం తీసుకున్న తర్వాత, అంటే ఏదైనా హౌస్ లోన్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కార్ లోన్స్ కానివ్వండి, ఎట్లాంటి. కాబట్టి లోన్ తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఇన్సూరెన్స్ చేసుకోండి, మీ తర్వాత ఉన్న వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అయితే రుణగ్రహీత అనేవాళ్ళు ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నారనుకోండి, ఓకే, సో తీసుకుంటే దాని మీద బ్యాంకులకి ఎట్లాంటి హక్కు ఉండదండి. అంటే ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాని మీద వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో అవి ఓన్లీ చట్టపరమైన వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెందుతాయి. అంటే బ్యాంకులు డైరెక్ట్గా సో ఆ డబ్బు తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. ఓకే, టర్మ్ ఇన్సూరెన్స్ ఒకవేళ ఆ వ్యక్తి కనుక తీసుకుని ఉంటే కనుక, తీసుకొని చనిపోతే కనుక, అట్లాంటి డబ్బుల మీద బ్యాంకుకి ఎట్లాంటి అధికారం ఉండదు. అది నేరుగా ఏంటంటే ఎవరైతే చట్టపరమైన వారసులు ఉన్నారో వాళ్ళ, అంటే క్లెయిమ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అకౌంట్లోకి అయితే వెళుతుందన్నమాట. ఓకేనా? అట్లాంటి డబ్బులు వీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఓన్లీ అంటే ఆస్తి ఇట్లాంటివి తీసుకుని స్వాధీనం చేసుకోగలరు, కానీ ఇలాంటివి అయితే తీసుకోవాలన్నమాట. అయితే మీరు ఎప్పుడైనా కానివ్వండి, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా లోన్ తీసుకుంటే తప్పనిసరిగా దాని మీద ఇన్సూరెన్స్ చేసుకోండి. ఇన్సూరెన్స్ చేసుకుంటే బ్యాంక్ వాళ్ళే దాన్ని, అంటే ఎవరైతే రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతాడో, సో అప్పుడు బ్యాంక్ వాళ్ళే దాన్ని క్లెయిమ్ చేసుకుని డబ్బులు తీసుకుంటారు, మిగిలితే ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. అయితే చట్టపరమైన వారసులు ఏం చేయాలి? రుణం తీసుకున్న వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళ సంబంధించిన చట్టపరమైన వారసులు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేయాలంటే రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించాలని బ్యాంకులు చట్టపరమైన వారసుల్ని సంప్రదిస్తే కనుక ఆస్తి విలువ ఎక్కువ ఉండి రుణం మొత్తం తక్కువ ఉందనుకోండి, సో బకాయి తీర్చడమే చాలా వరకు మంచిది. ఓకేనండి? సో లేదంటే వారసులు ఆస్తి ఏదైతే ఉందో అవి బ్యాంకులకి అప్పచెప్పాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఇట్లాంటివి మీరు జాగ్రత్త చెక్ చేసుకోవాలి. ఓకే, సో అట్లాగా మీకు బీమా చేసుకున్నట్లయితే కనుక, ఇప్పుడు మీకు చెప్పాను కదా, సో ఎవరైతే రుణం మీద బీమా చేసుకుంటారో, సో అట్లాంటి సందర్భంలో ఏంటంటే ఎక్కువ ఉందనుకోండి, ఆస్తి విలువ తక్కువ ఉండి బీమా ఎక్కువ ఉంటే తప్పనిసరిగా ఏంటంటే బ్యాంక్ వాళ్ళు మిగిలిన డబ్బులు ఎక్కువ వారసు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్తారు. బ్యాంకులే బీమా మొత్తం వసూలు చేసుకొని మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓకేనా? చూసారు కదా, చాలామందికి దీని మీద డౌట్స్ ఉండొచ్చని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను. ఓకే, సో మీరు ఇట్లా రుణాలు తీసుకుంటే కనుక ఈ విధంగా చేయండి, సో ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, సో రుణం తీసుకున్న తర్వాత మీరు తప్పనిసరిగా అంటే ఇన్సూరెన్స్ చేసుకోండి. ఓకేనా? దీని మీద మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్, లైక్ చేసి మన అప్పుడు చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకునే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ అడ్వర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ జై హింద్.